శాంతమ్మాల్ ఆశానికి వచ్చిన కొత్తలో భగవాన్కు వడ్డించేటప్పుడు బంగాళాదుంపల కూర కొంచెం ఎక్కువగానే వడ్డించింది భగవాన్ తల వంచుకున్నారు వడ్డించేవారి ముఖం చూడలేదు దీనిని శాంతమ్మాల్ గ్రహించింది వంటసాలలో పనిచేసే స్త్రీలు సాధారణంగా సాయంకాలం పనులు అవ్వగానే భగవాన్ వద్ద సెలవు తీసుకుని వెళ్ళేవారు భగవాన్ వారితో కూడా ఎవరు తోడుగా వెళ్తున్నారు చేతిలో లాంతరు ఉన్నదా అని అడిగి తెలుసుకునేవారు అలవాటు ప్రకారం అందరూ సెలవు తీసుకునేందుకు భగవాన్ వద్దకు వచ్చారు శాంతమ్మాలను దగ్గరకు రమ్మని భగవాన్ ఇలా చెప్పారు ఈవేళ నీవు ఏమి చేశావు అన్నారు భగవాన్ నాకు తెలియదే భగవాన్ నేను ఏదైనా తప్పు చేశానా అన్నది ఆమె నీవు అందరికంటే నాకు బంగాళాదుంప కూర ఎక్కువ వడ్డించలేదా అన్నారు భగవాన్ దానికి ఏమిటి భగవాన్ ఎంతో భక్తితో ప్రియంగా వడ్డించాను అన్నది ఆమె అందరికంటే ఎక్కువ తింటున్నాను అని సిగ్గుపడ్డాను అందుకే ఇక్కడికి వచ్చావా ఇక మీదట అందరికంటే తక్కువగా నా విస్తరిలో వడ్డించు అన్నారు భగవాన్ భగవాన్ అందరికంటే తక్కువగా ఎట్లాగా వడ్డించను అన్నది ఆమె ఇలా చేస్తేనే నేను సంతోషిస్తాను అనుకున్నావా బంగాళాదుంప కూరలోన నా అనుగ్రహము ఉంటుంది అని అడిగారు భగవాన్ శాంతమ్మాలు తన తప్పును గ్రహించి భగవాన్ క్షమించండి ఏదో మీ మీద ప్రేమతో చేశాను అన్నది ఆమె నీవు అందరిపై ఎంత ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమగా నా మీద ఉంచు అని అన్నారు నిజంగానే నా మీద ప్రేమ పొంగితే అందరిపై ప్రేమ సమంగా కలుగుతుందని భగవాన్ అన్నారు